కాంగ్రెస్ పాలనలో గురుకులాలు మురళ పడ్డాయని పీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే సీఎం రేవంత్ రెడ్డికి పట్టడం లేదని మండిపడ్డారు. గురుకులాల విద్యార్థుల అవస్థలు చూసి గురుకులాల పాటకు పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు సమస్యను పక్కదారి పట్టించేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖకు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆహారాన్ని తిని కావచ్చు, దాంతో పాటుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ అంశం పైన బీఆర్ఎస్ పార్టీ గురుకుల పాఠ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇంతకీ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, గురుకులాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం మనతో పాటు మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా గురుకులాల్లో కావచ్చు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటారు? ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు, అత్యంత దారుణంగా ఉన్నాయి, దయనీయంగా ఉన్నాయి. పిల్లలు పిట్టల్లాగా పిల్లల ప్రాణాలు రాలిపోతా ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టడం కోసం తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో ఏదైతే స్వర్ణయుగం ఉండిందో దాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం, తెలంగాణ గురుకులాలను పునర్నిర్మించడం కోసం, అదేవిధంగా తెలంగాణ విద్యా వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఈరోజు తెలంగాణలో గురుకుల బాట అనే కార్యక్రమానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిపించిండ్రు. తప్పకుండా ఇది సక్సెస్ఫుల్ కాబోతుంది. మనం చూస్తా ఉన్నాం, గత 11 నెలల కాలంలో దాదాపుగా 50 మంది వరకు కూడా విద్యార్థులు చనిపోయారు. ముందస్తుగా జనవరి నెలలో భార్గవి అనే విద్యార్థిని ఏదైతే ఫుడ్ పాయిజన్ తోటి గురుకులాలు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వంలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మార్పు రాకపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? ముఖ్యమంత్రి గారి భావజాలం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూస్వామ్య విధానాన్ని మళ్లీ తీసుకురావాలనుకుంటున్నారు, దేశ్ముఖుల విధానాన్ని మళ్లీ తీసుకురావాలనుకుంటున్నారు. అదేవిధంగా ఈ పేద వర్గాలంటే ఒక ఏహ్య భావం, ఒక చులకన భావం, వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ వాత్సల్యం అభిమానం ఇవన్నీ లేకుండా ఆయన రూల్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. నిజంగా ముఖ్యమంత్రి సీరియస్ గా ఉంటే ఇవన్నీ జరగకూడదు అంటే 2 నిమిషాలు బంద్ అవుతాయి. కానీ ముఖ్యమంత్రి గారికి ఆ శ్రద్ధ లేదు. ఊకే నామకే వాస్తే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, రాజకీయంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు తప్ప ఒక్కరోజు ఒక పాఠశాలకు పోలే ముఖ్యమంత్రి. ఈయన విద్యాశాఖ మంత్రి ఎట్లయితాడు? ఒక్కరోజు డైనింగ్ హాల్లో కూర్చొని పిల్లలతో అందినకపోయి ఈయన విద్యాశాఖ మంత్రి ఎట్లయితాడు? అది కాకుండా ఉల్టా మళ్ళా మా మీదనే కుట్రలు గిట్రలు అని చెప్పి పలు విమర్శలు చేస్తా ఉన్నాడు, ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి అయితే ఈ తెలంగాణ ఎన్నడు విని కని ఎరగదు. మరి అలాంటి దురదృష్టం తెలంగాణ ప్రజలకు, అందుకొరకే పిల్లల ప్రాణాలు ఇట్లా గాల్లో కలుస్తుంది. సమస్యను పరిష్కరించకపోగా మంత్రులు తలోక తీరు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు కొండా సురేఖ కావచ్చు, సీతక్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ ఇలా తలోక మాట మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నారు. 300 మంది విద్యార్థులు ఉన్న చోట 30 మందికి అస్వస్థత అయితే మాకేం సంబంధం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కొండా సురేఖ గారు కూడా మీ పైన కూడా ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సీతక్క వచ్చి కుట్రలు ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. వీరి మాటలను ఒక రకంగా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ మాటలు అసలు సమస్య నుంచి పక్కదో పట్టించడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ చేతగానితనాన్ని చాలా స్పష్టంగా బయట పెడతా ఉన్నారు ఈ 3 మంత్రులు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు. వాళ్ళు ఏ సామాజిక వర్గాల నుంచి వచ్చిండ్రో ఆ సామాజిక వర్గాల ప్రజల గురించి కూడా వాళ్ళకి ఎలాంటి ఇది లేదని, ప్రేమ కూడా లేదని చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. లేకపోతే కొండా సురేఖ గారు ఏం మాట్లాడుతున్నారు? ఒక తల్లి, ఆమె ఒక మాతృమూర్తి. మేమంట పిల్లలకు విషయం ఇస్తామంట, ఆమె అదే మాట అంటున్నదిగా. నేను నా ఉద్యోగాన్ని వదులుకొని, నా పోలీసు ఉద్యోగాన్ని వదులుకొని 10 లక్షల మంది పిల్లల్ని చదివించినండి, 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాలు చదివించిన. కాంగ్రెస్ పాలనలో 2 సంవత్సరాలు, తర్వాత బీఆర్ఎస్ పాలనలో 9 సంవత్సరాలు. నేను ఈ పిల్లలకు విషయం ఇస్తానంట ఆమె చెప్తుంది. నాకు విషయం ఏమని కేటీఆర్ గారు చెప్పిందంట, అదే మాట్లాడుతుంది. ఆమె ఆ మత్తు నుండి ఇంకా బయటికి రాలే కొండా సురేఖ గారు. అన్ఫార్చునేట్ ఈ మాట అంటున్నందుకు. ఇక కొండా సురేఖ గారు ఇలా ఆకలితో అలమటిస్తున్న ఈ పేద పిల్లల ఆర్తనాదాల గురించి ఆమెకి ఏమర్థమవుతుందండి? సో అలాంటి వాళ్ళు నా మీద మరి నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది నేను వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. మీకు దమ్ముంటే గురుకుల పాఠశాలకు పోండి, మీకు దమ్ముంటే హాస్టల్లకు పోండి, మీకు దమ్ముంటే యూనివర్సిటీ హాస్టల్లకు పోండి, మీకు దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలకు, విద్యార్థులు అన్నం తినరు కదా. ఈ మాటలే మాట్లాడుతారు. ఇంకొక ఆయన ఎమ్మెల్యే అంటాడు, అరే ఫుడ్ పాయిజనింగ్ హోటళ్ళలో కాదా, అంటే ప్రభుత్వ స్కూళ్లకు హోటళ్లకు తేడా లేదా? ప్రభుత్వ స్కూళ్లకు హోటళ్లకు తేడా లేదా? మీకు ఓటేసింది ఎందుకోసం? విషాహారం పెట్టమనేనా? హోటళ్లలో ఎవరైనా విషాహారం పెడితే అని దంతారు హోటల్ ఓనర్. ఇలా ప్రజలు వచ్చి మిమ్మల్ని దన్నాలనా? ఎట్లా ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు. సో ఇదంతా కూడా వాళ్ళ చేతగానితనం నిదర్శనం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా,
మీకు ఏమాత్రం ఈ పిల్లల మీద ఆరాటం ఉన్నా, మీకు దమ్ముంటే ఈ శాఖలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి, మేము చేసి చూపిస్తాం, మీకు దమ్ము లేదు. గురుకుల పాఠ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు మీరు పరిశీలించనున్నారు? గురుకులాల్లో కావచ్చు, స్కూళ్లకు సంబంధించి. మేము గురుకుల పాఠశాలలో రకరకాల సమస్యలు ఉంటాయి. బిల్డింగ్ సమస్య ఉంటుంది, నీళ్ల సమస్య ఉంటుంది, ఫుడ్ సమస్య ఉంటుంది, టీచర్ల సమస్య ఉంటుంది, మరి ముఖ్యంగా కౌన్సిలింగ్ సమస్య ఉంటుంది, అదేవిధంగా అకాడమిక్ సమస్య ఉంటుంది. ఈ సమస్యలన్నింటి మీద కూడా మేము తప్పకుండా చూడబోతున్నాం. ఆ అధ్యయనం చేసిన తర్వాత నేను, వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా రాజారాం యాదవ్ గారు, ఆంజనేయుల గౌడ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, మేము అందరం కలిసి మరి మా రాష్ట్ర అధిష్టానానికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో గురుకులాల విద్యార్థుల మరణాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా అనేక సమస్యల వల్ల కావచ్చు, దాంతోపాటుగా ప్రధానంగా ఆహారం విషయంలో మాత్రం విద్యార్థులు చనిపోతున్నటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా ఆసుపత్రికి ఏదైతే ఆసుపత్రులు పాల్గొతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు, ఈ అంశాలన్నిటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా, గురుకుల బాట కార్యక్రమాలకు సంబంధించి కూడా మొత్తం నిగ్గు తీసి అటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కూడా అటు నివేదికను ఇవ్వనున్నట్టు కూడా తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రవితో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.